అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 13వ అధ్యాయం 46వ వచనం నుండి పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు యూదులకు చెప్పుట అవశ్యమే అయినను మీరు యూదులైన మీరు దానిని త్రోసివేసి మిమ్మను మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు మిమ్మను మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము మిమ్మను విడిచి యూదులైన మిమ్మను విడిచి అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము దేవుని వాక్యమును క్రీస్తును గురించిన సువార్తను వాళ్ళు త్రోసిపుచ్చారు యూదులు త్రోసిపుచ్చినందువలన పౌలు వాళ్ళతో చెబుతున్న మాటే మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు నిత్య జీవమునకు అపాత్రులు నిత్య జీవమునకు అపాత్రులు 22 మత్తయి సువార్త 8వ వచనం మిమ్మను మీరే నిత్య జీవమునకు అపాత్రులు పాత్రులు కారుగా కానట్టుగా మీకు మీరే ఎంచుకున్నారు నిత్య జీవానికి మీరు రారు చదువునైనా 22:8 మత్తయి సువార్త అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు పిలిస్తే మాకు ఆ పని ఉంది మాకు ఈ పని ఉంది రకరకాల కారణాలు పెండ్లు విందుకు పిలువబడిన వారు విందు యజమానితో చెప్పమన్న మాటలవి విందు మీకోసమే కదా మీరు భుజించాలనే కదా గొప్ప విందు చేయించాడు యజమాని ఆ విందుని స్వీకరించకుండా ఏం చేస్తున్నారట పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు మాత్రం పాత్రులు కారు అపాత్రులు దేవుడు లోకమంతటిని పిలిచాడు లోకమంతా పాపంలో ఉంది లోకంలో ఉన్న మనుషులందరూ పాపులే కానీ దేవుడు పిలిచాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నా యొద్దకు రండి ఈ పిలుపును విన్నవాళ్ళు మనలాంటి వారు కొందరే వచ్చారు అందరూ రాలేదు ఆయన పిలుపును స్వీకరించిన మనలాంటి వాళ్ళమే వచ్చాం మరి మిగిలిన వాళ్ళేరి ఇంచుమించు 25 లక్షల వరకు విశాఖపట్నంలో ఉండొచ్చు ప్రజలు కానీ కొన్ని వందల మంది మాత్రమే దేవుని యొక్క దివ్య గ్రంథంలోని ఆయన మాటలు ఆయన కోరిక ఆయన ఇష్టం వినడానికి కూర్చున్నారు మీరే మరి మిగతా వాళ్ళు అపాత్రులుగా ఎంచుకున్నారు వాళ్ళు అపాత్రులు ఇష్టం లేదు వాళ్ళకి రావటం వాళ్ళు రారు
అందుకే ఇక్కడ అంటున్నాడు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. మరి నిత్య జీవం వాళ్ళకి ఎలా వస్తుంది? ఏ క్షణం మనిషి మరణిస్తాడో ప్రపంచంలో ఏ మనుష్యునికి తెలియదు. బాగా ఉంటూనే పోతారు. ఈరోజు సజీవులై ఉన్న ఈ ప్రపంచ ప్రజలు దేవుడిచ్చిన కనికరములోని ఆయుష్కాలం ఉంది. ఈవేళ వస్తావా రేపు వస్తావా? కనిపెడుతున్నాడు దేవుడు. ఆయన కనిపెట్టిన విధానాన్ని మీరు త్రోసిపుచ్చి వినకుండా రాకుండా మిమ్మల్ని మీరే అపాత్రులుగా చేసుకుంటున్నారు అంటున్నాడండి దేవుడు. మీరు పోగొట్టుకుంటున్నారు. మీరు పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? చనిపోతే లోకాన్ని పోగొట్టుకుంటారు, చనిపోతే నిత్య జీవమైన పరలోకాన్ని పోగొట్టుకుంటారు, చనిపోతే బ్రతుకున్న లోకాన్ని పోగొట్టుకుంటారు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు పరలోకాన్ని. మరి ఎక్కడికి వెళ్తారు? నిత్యాగ్ని దండన, మనుషులు విధించిన శిక్షలన్నిటికంటే దేవుడు విధించిన శిక్ష యుగయుగాలు నిత్యాగ్ని దండనలో చావని ఆత్మలు మండుతూనే ఉంటాయి. లోకాన్ని విడిచిపెట్టిన మనం పరదేశకు వెళ్ళక నిత్యాగ్ని దండన చావని ఆత్మ, ముగింపు లేని ఆత్మ ఆరని మంటలలో మండిపోతూనే ఉంటుంది. 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితం కోసం, చిన్న జీవితం, ఆత్మ జీవితం, ఆత్మకాలం, యుగయుగాలు ఆత్మకు చావు లేదు కదా. సుందరరావు అని పేరు పెట్టిన ఆత్మ, అది నా ఆత్మ పేరు, నా పేరు కాదు, శరీరం పేరు కాదు, అది ఆత్మ పేరు. అందుకేమని మాట్లాడుకుంటారు? జాన్ విక్టర్ గారు లేరు, జాన్ విక్టర్ గారు లేరు, మరి ఈ బాక్స్లో ఉన్నది ఎవరు? మొదవలసి మట్టిలో ఉన్నది ఎవరు? మనం చూసినంత వరకు బాక్సులో ఉన్నది ఎవరు? మనం సమాధి చేసిన తర్వాత మట్టిలో ఉన్నది ఎవరు? జాన్ విక్టర్ గారు కాదు, జాన్సన్ విక్టర్ గారు కాదు. ఆయన శవం యోహాను సువార్త 6:63 ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 6:63 ఎన్నోసార్లు మనం అంతా చదువుకున్నాం. ఆత్మయే శరీరాన్ని జీవింపజేయుచున్నది, ఆత్మయే శరీరాన్ని జీవింపజేయుచున్నది. శరీరము కేవలము కేవలము బొత్తిగా, శరీరమట బొత్తిగా కేవలము నిష్ప్రయోజనం, దేవుడు చెప్పిన మాట. ఈ శరీరం నిష్ప్రయోజనం. మన మధ్యనే ఉంటూ, పాడుకుంటూ, మాట్లాడుతూ, సరదాగా ఉంటూ, ప్రేమగా ఉంటూ, తను కానీ మనం కానీ ఊహించని అకస్మాత్తు క్షణాలలో ఆత్మ
జాన్సన్ విక్టర్ గారి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. అంటే పేరు శరీరాన్ని కాదు, అది జాన్సన్ విక్టర్ గారి శరీరం, శవం. జాన్సన్ విక్టర్ గారి శవం అంటారు. మరి జాన్సన్ విక్టర్ గారు అందులో నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి? నిత్య జీవానిక, నిత్య నరకానిక. అది మనం చేసిన పని మీద ఆధారపడి ఉంటుంది, మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది, మన పవిత్రత మీద ఆధారపడి ఉంటుంది, మన వినయ విధేయతల మీద, దేవునిపై ఉన్న వినయ విధేయతల పైన ఆధారపడి ఉంటుంది, దేవుని పని చేయటం వలన ఆధారపడి ఉంటుంది, దేవుని కొరకు బ్రతకటం వలన ఆధారపడి ఉంటుంది. క్రిందటి ఏడాది ఉండేవాళ్ళు రేపు వచ్చే కొత్త సంవత్సరానికి, అంటే 2023 అయింది కాదు, వెళ్ళిపోయాడు. మనం కూడా వెళ్ళిపోతాం, మనకు తెలీదు, ఎవరికి తెలీదు. అకస్మాత్ మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు మీరు. దేవుడు చెప్పిన మాట, ఈ శరీరాలను పెంచుకుంటూ పోషించుకుంటూ భూమి మీద శరీర కోరికలను తీర్చుకోవటానికి అనుక్షణం ప్రయత్నించే మనం, ఈ శరీరం ఇంత అకస్మాత్తుగా మనకు అన్యాయం చేస్తుందని మీరు ఊహించుకుంటారా? మీ చేతులే, నా చేతులు, నా కాళ్ళు, నా కళ్ళు, నా మొహం, నా రూపం, ఈ నా 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 అనే పదం వాడుతున్న ఎవరు? నా ఆత్మ, నా ఆత్మ, నా కళ్ళు, నా ముక్కు, నా చెవులు, నా నాలుక అంటున్నావే, ఆ నా ఎవరు? శరీరములో ఉన్న ఆత్మ. అంటే ఒరిజినల్ నువ్వు అనమాట, ఒరిజినల్గా నువ్వు అందులో ఉన్నావు, ఒరిజినల్ అది. కానీ నువ్వు మోసపోతున్నావు, కొంతకాలం ఉండి రాలిపోయి జారిపోయి పడిపోయే ఈ శరీరాన్ని నమ్ముతుంది, కానీ ప్రపంచం దానికి లోబడి బ్రతుకుతుందే, కానీ ఈ ప్రపంచం ఈ శరీరం అన్నది ఉండదని, వదిలిపోతుందని. ఆత్మన్నది వేరుగా, నువ్వన్నది వేరుగా ఒక ఆత్మని, దానికి ముగింపు చావు లేదని, అది అగ్ని గుండానికైనా పరలోకానికైనా వెళ్ళి నిత్యము జీవించాలని, మృత్యువు తర్వాత సంభవించే ఈ భయానకమైన పరిస్థితులు మనిషికి భూమి మీద తెలీదు. ఎందుకంటే తెల్లవారులాగానే సూర్యోదయం, స్నేహితులు, ఇల్లు, కాఫీ, టిఫిను, భోజనం, తిరగటం, అట్లోనే ఉండిపోతున్నాం మనం. కానీ నమ్ముకున్న ఈ దేహం ఏదో ఒక రోజున సడన్గా మనతో చెప్పకుండా విడిపోతుందన్న సంగతి ప్రపంచ ప్రజలకు తెలుసు, కానీ జ్ఞాపకాలలో ఉంచుకోరు. అపాత్రులు, శరీరాన్ని నమ్ముకున్నవారు అపాత్రులు. మీ శరీరాలని దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. ఇప్పుడు కూర్చున్నారా? మీరందరూ కూర్చున్నారు, అన్ని ఫ్లోర్లో కూర్చున్నారు. మీ శరీరాలని దేవుని సన్నిధికి తీసుకొచ్చారు ఆత్మలుగా. మీ ఆత్మలు మీ శరీరాలను తీసుకొచ్చాయి. ఇది ఆత్మ నడవడిక, ఇది ఆత్మ జీవితం. కానీ లక్షలాది కోట్లాది మంది, ఎన్నో శరీరాలు దేవుని సన్నిధికి రావటం లేదు. వాళ్ళ ఆత్మ మాటలు ఆ శరీరం చల్లనివ్వటం లేదు. ఆ ఆత్మల మాటలు శరీరాలు చల్లనివ్వటం లేదు. శరీరందే పైచే అయిపోయింది, ఆత్మ లోన
పడిపోయింది, నిర్జీవమైనట్టుగా ఉండిపోయింది. అందుకే బైబిల్లో మీరు మృతులే గాని సజీవులు కారు, జీవించుచున్నామన్న పేరుంది కానీ మీరు మృతులు అని బైబిల్ చెప్పింది. ప్రియులారా, అపాత్రులు, ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణం ఏమైపోతుంది, ఎక్కడికి పోతుంది? ఎన్నో కహానీలు చెప్తుంటారు, సమాజాన్ని అడగండి, వాళ్ళకి తెలియదు కదా. ఆత్మజ్ఞానం వాళ్ళకి లేదు, లోక జ్ఞానం ఉంది. ప్రపంచానికి ఉన్నది లోక జ్ఞానం, ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం అపూర్వమైనది, లోక జ్ఞానము నిర్వీర్యమైనది. నీ ఆత్మజ్ఞానం లేక మరణించిన మరుక్షణం ఏమైపోతావన్న సంగతి ఆలోచించకుండా ధైర్యముగా భూమి మీద బ్రతుకుతున్నారండి వాళ్ళంతా. అపాత్రులుగా ఎంచబడిన వారందరూ కూడా, నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచబడిన వీళ్ళందరూ కూడా ధైర్యంగా తిరుగుతున్నారండి రోడ్ల మీద, భయం లేకుండా. ఏ క్షణం మరణం మనల్ని కబలిస్తుందో ఎరుగని అమాయక ప్రపంచం అండి ఇదంతా. ఈవేళ బాగున్నాను, రేపు బాగుంటాను, వచ్చే ఏడాది బాగుంటాను, బాగుంటానంటే బాగుంటాను అనుకుంటున్నారే తప్ప, మన కళ్ళ ముందు ఎందరో రాలిపోతున్నారు, శరీరాలను విడిచిపోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? అనంత వాయువుల్లో కానీ ఒకడంటాడు, ప్రకృతిలోను కానీ ఒకడంటాడు, మట్టిలోను కానీ మరొకడంటాడు. ఎక్కడికో సరిగా తెలియదు వాళ్ళకి. నీ శరీరం మట్టిలోకి పోతుంది తప్ప నీ ఆత్మ నాశనము లేని లోకాలకు వెళ్ళిపోతుంది. నాశనము కాని ఆత్మ, నాశనము కాని మన ఆత్మలు నాశనము కాని లోకాలకు వెళ్ళిపోతాయి. నరకలోకమా పరలోకమా? నరలోకానికి వెళ్ళినా యుగయుగాలు 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 నరకలోకంలో యాతన అనుభవించక తప్పదు. నిత్య జీవానికి వెళ్ళిన యుగయుగాలు 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 నిత్య జీవాన్ని అనుభవించక తప్పదు. నిత్య జీవాన్నైనా యుగయుగాలు అనుభవిస్తారు, నిత్య నరకాగ్ని దండనైనా యుగయుగములు అనుభవిస్తారు. ఎక్కడికి వెళదావు? ఈ విషయం ప్రపంచానికి తెలీదు, కనుక వాళ్ళు ధైర్యంగా బ్రతుకుతున్నారు. మొండి ధైర్యం, మొండి ధైర్యం అండి. వాళ్ళకి చెప్పినా వినరు. మతమా అంటారు, ఏం మతం అయ్యా? ఆత్మల ఘోష, శరీర క్రియలు, ఈ రెండిటికి పడదు. ఈ రెండుట మధ్య వాగ్వివాదం, నువ్వు కాదంటే నువ్వు కాదు, కానీ ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరం ఈరోజు బ్రతుకుతుందంటే కారణం లోనున్న మీరే, లోనున్న మీరు. మీరు వెళ్ళిపోతారు లోపల నుంచి, జాన్సన్ విక్టర్ గారు వెళ్ళిపోయినట్టు. ఎక్కడికి వెళతారో ఏమవుతారో అని భూమి మీద ఉన్నప్పుడే మీరు జాగ్రత్త పడరా? ఒక ప్రయాణానికి వెళితే సిద్ధపడతారు, ఒక ప్రోగ్రాంకి వెళితే సిద్ధపడతారు, పండక్కి ఒకరి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడతారు, కన్ను మూస్తే పైలోకాలకు వెళ్ళడానికి సిద్ధపాటు ఉండదా? సిద్ధపడరా మీరు? శరీరపు మాటలు నమ్మి మిమ్మును మీరు అపాత్రులుగా చేసుకుంటారా నిత్య జీవానికి?
అలా కిందకు వస్తే 13వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 48వ వచనం. అలా మనం చదువుకుంటూ కిందకు వస్తే బైబిల్లో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 48, యూదులైతే అపాత్రులుగా ఎంచుకున్నారు అన్యజనులు, యూదులు కానివారు అంటే మనలాంటి వాళ్ళు అని అర్థం. మనం యూదులం కాదు కదా, మనలాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారట? అన్యజనులు యేసుక్రీస్తును గురించిన మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు మీరందరు ఎవరు అనుకుంటున్నారు? మీరెందుకు వచ్చారు? మీరెందుకు వస్తున్నారు? ఎప్పుడు మీరెందుకు వస్తున్నారు? పనన్నా వస్తున్నారు? ఆరాధనన్నా వస్తున్నారు? క్లాసుకన్నా వస్తున్నారు? ప్రార్థన కన్నా వస్తున్నారు? యూత్ మీటింగ్ వస్తున్నారు? లేడీస్ మీటింగ్ వస్తున్నారు? ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ వస్తున్నారు? ఆరాధనకు వస్తున్నారు? తరగతులకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. మనవట మనల్నట దేవుడు నిత్య జీవానికి నిర్ణయించుకున్నాడట. మనము నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళం. నిత్య నరకానికి కాదు. మనము నిత్య నరకానికి నిర్ణయింపబడిన వాళ్ళం కాదు. మిమ్మల్ని అడిగితే ఏనా నాను పరలోకానిక నరకలాక నరక గుండానికి అంటే అమ్మో నేను పరలోకానికి అంటారు. ఈ మాట మీరంటే సరిపోతుంది, కానీ బయట వాళ్ళు కూడా అదే మాట అంటారు. అమ్మమ్మ మేము చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అంటారు. ఎలా ఎలా వెళ్తావు? సిద్ధపడ్డావా? ఒక ఫంక్షన్కి సిద్ధపడతావు, ఒక సినిమాకి సిద్ధపడతావు, ఒక పెళ్లికి సిద్ధపడతావు, ఒక ఊరికి సిద్ధపడతావు. పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపాటు ఉండదా? ఎలా వెళ్ళిపోతావు? నేను అనుకుంటే వెళ్ళిపోతావా? 3వ తారీఖుకి చాలామంది పిల్లలు వచ్చేస్తున్నారు అక్కడికి సెమినార్కి. అంటే ముందుగా వెళ్ళి వచ్చేవారికి పరిసరాన్ని అంత శుభ్రపరిచి వాళ్ళు ఉండడానికి అనుకూలంగా చేయటానికి 3వ తారీఖు ముందు 3, 4, 5, 6, 7, 8, 9, 10, 8 రోజులు పూర్తిగా శుభ్రపరచడానికి ఏ లోటు లేకుండా వంటలు కానీ నీళ్లు కానీ ఉండడానికి కానీ సిద్ధపడుతున్నాం. ఈ బట్టలు పట్టుకోండి, ఈ బెడ్షీట్లు పట్టుకోండి, ఈ పిల్లోస్ పట్టుకోండి, ఈ చేపలు పట్టుకోండి, ఈ శానిటైజర్ పట్టుకోండి, ఈ బకెట్ పట్టుకోండి, ఈ జగ్గు పట్టుకోండి, ఈ హీటర్ పట్టుకోండి, చలి కదా వేడి నీళ్ళు కాచుకోవడానికి సిద్ధపడుతున్నారా? సెమినార్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు? సిద్ధపడుతున్నారు. మీరు మీరు సిద్ధపడిన వారు, సిద్ధపడబోవారు మీరు. మరి లోకం వాళ్ళకి అర్థం కాదు. మేము సెమినార్కి వెళ్తున్నామంటే ఆహా ఎందుకు వెళ్తున్నారు? ఒక బాబా దగ్గరికి వెళ్తున్నారను? ఒక జాతరకు వెళ్తున్నారను? వాళ్ళని ఎలా మార్చగలవండి? వాళ్ళ మార్చలేం. మారినవారు మీరు. మరి ఎప్పుడూ మారిపోకుండా జాగ్రత్త పడండి. మారినవారైన మీరు, మీరు మార్పు పొందారు, మీరు వచ్చారు, కూర్చున్నారు, వింటున్నారు, దేవుని పనులకు వస్తున్నారు. అలవాటు పడిన మీరు, దేవుని పని పాటలకు అలవాటు పడిన మీరు, మరెప్పుడు ఇది వద్దని మారిపోయే ప్రయత్నాలు చేయకండి. చాలామంది ఉంటారు, వెళ్ళిపోతారు, ఉంటారు, వెళ్ళిపోతారు, ఉంటారు, వెళ్ళిపోతారు, ఉంటారు, వెళ్ళిపోతారు. ఏ భార్య అయినా తన భర్త దగ్గర ఉండి వెళ్ళిపోవడం, ఉండి వెళ్ళిపోవడం, ఉండి వెళ్ళిపోవడం చేస్తుందా? ఏ పిల్లలైనా తల్లి దగ్గర దగ్గర ఉండి వెళ్ళిపోవడం, ఉండి వెళ్ళిపోవడం, ఉండి వెళ్ళిపోవడం చేస్తున్నారా?
ఏ భర్త తన భార్య దగ్గరికి ఉండి వెళ్ళిపోవడం చేస్తున్నాడా? అది కుటుంబం కాదు. అలా జరిగితే అది కుటుంబం కాదు. మీ కన్న తండ్రి దగ్గరికి వచ్చారు మీరు. ఆయన మనందరి కన్న తండ్రి. ఆయన మనందరి కన్న తండ్రి. దేవుని పిల్లలారా, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. వారు అపాత్రులుగా నిత్య జీవానికి ఎంచబడ్డారు. యూదులు, అన్యజనులు, మనం నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారం. మనకు నిత్య జీవం కావాలండి. ఏం తిన్నా ఏం తినకపోయినా, ఏం కట్టుకున్నా ఏం కట్టుకోలేకపోయినా, మాకున్నా లేకపోయినా మాకు నిత్య జీవం కావాలి. మా ఆత్మ నిత్యాగ్ని దండనకు వెళ్ళకూడదు. అక్కడికి వెళితే ఇక వెసులుబాటులు లేవు. అక్కడ వెళితే ఎగ్జెంప్షన్స్ ఉండవు. అక్కడికి వెళితే క్షమాపణ లేదు. క్షమ జరగాలంటే భూమి మీదే నీకు క్షమ జరగాలి. నువ్వు రావటం లేదనుకో, తండ్రి ఇదిగో నీ సన్నిధికి వచ్చుచున్నాను, నేను ఇంకెప్పుడూ నీ సన్నిధికి దూరం కాకుండా సహాయం చేయి అని ఇక్కడ అడగాలి. తండ్రి నేను ఎప్పుడూ నా కోసమే బ్రతికి ఉండకుండా నీకోసం బ్రతికేలాగున నన్ను పెంచండి. ఇక్కడ నువ్వు అడగాలి దేవుడిని. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు అడిగినట్టుగా, ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి, తండ్రి అబ్రహాముతో చెప్తారు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా, అంటే వచ్చేస్తారని తెలిసిపోయింది. ఎందుకంటే ఇతను వచ్చేసాడు కదా, ఇతను వచ్చేసాడు అంటే నాలా ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. ప్రతి దినము తినుతూ త్రాగుతూ ఉన్నాడు పండగలు. ధనవంతుడు అండి భూమి మీద. ధనవంతుడు భూమి మీద ఎలా ఉంటారు? ఏమండి, ఆ ధనవంతుడు గారు 100,000 భోజనాలు పెట్టాడండి. ఏమండి, ఆ ధనవంతుడు అబ్బబ్బబ్బా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడండి. ఇవేవి నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళు. ఎందుకంటే విశ్వసించాలి. నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అని ఉందో చూడండి. విశ్వసించిరి, దేవుడు నమ్మాలి కదా క్రీస్తు ద్వారా. ఆ నమ్మిక తర్వాత ఇదిగో మన పిల్లలు ఏఐటీసీసీ వాళ్ళు, కాలేజీ బైబుల్ టెక్నాలజీ వారు, బట్టల పంపిణీ, ఆహార పంపిణీ, పళ్ళ పంపిణీ, రక్తదానం, శ్రమదానం, అవయవదానం, ఎన్నెన్నో దాన ధర్మ పుణ్యకార్యాలు చేస్తున్నారు మన పిల్లలందరూ. మరి మనం చెయ్యాలి కదా. ఏ పని చేయకుండా దేవుని దగ్గరికి నేను వచ్చేస్తాను, తండ్రి నన్ను తీసుకో అంటే తీసుకుంటాడా? యేసుప్రభు తీసుకో అని ముందు ఏమన్నాడో తెలుసా? తండ్రి నీవు నాకు అప్పగించిన ప్రతి పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి తిని. మరేం కావాలి నాయన? నేను వచ్చేస్తున్నాను. నీ దగ్గర నుంచి కదా నేను ఇక్కడికి వచ్చాను, మళ్ళీ నీ దగ్గరికి వచ్చి పని పూర్తి అయిపోయింది, నేను వచ్చేస్తున్నాను. మరి వచ్చేస్తున్నానంటే నాకేం కావాలి? నిత్యాగ్ని దండన కాదు. నేను మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఏ మహిమ నాకు ఇచ్చారో అదే మహిమ నాకు తిరిగిచ్చేయాలి తండ్రి అని అడుగుతున్నాడు తండ్రిని. చాలామంది ఊర్లు ప్రయాణం చేసి వెళతారు. అక్కడెక్కడ ఎక్కడ పడితే అక్కడ పడుకుంటుంటారు. బంధువులు ఇళ్లలో పడుకుంటారు, లేదా హోటల్స్లో పడుకుంటారు, లాడ్జెస్లో పడుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారో తెలుసండి, అమ్మయ్యా మా ఇంటికి వచ్చేసామండి, నాకు ప్రశాంతంగా నిద్రపోతానంటారు. మా ఇంటికి వచ్చేసాను అమ్మయ్యా, మా ఇంటికి వచ్చాం బాబు, ప్రశాంతంగా నిద్రపోతాను, అంత మంచిదాని ఇల్లు. అవును, నీ తండ్రి లోకం నీకంత ఇష్టం. మన తండ్రి దగ్గరికి వెళ్తామా? అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు సంబరపడతామరా, ఇప్పుడు మీకు అర్థం కాదు కానీ, అమ్మయ్యా పరలోకానికి వచ్చాను,
యేసుక్రీస్తు వెళ్ళి మరణించిన తర్వాత తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడట, కుడిపక్కన ప్రసన్నబాబు కూర్చున్నట్టు కూర్చున్నాడు. భూమి మీద నీవు నాకు అప్పగించిన పని పూర్తిగా చేసేసాను అన్నాడు. అంటే నిత్య జీవనకు నిర్ణయింపబడినవాడు అని అర్థం. మీరందరూ నిర్ణయింపబడిపోయారు, నిర్ణయింపబడిపోయారు. మరి వెళతారా? నిర్ణయింపబడిన మీరు వెళతారా? నిర్ణయింపబడిన వీరు మరలా ఎప్పుడైనా మధ్యకాలంలో తేడాలు జరిగి మిమ్మల్ని మీరు అపాత్రుడిగా చేసుకుంటారా దేవుని సన్నిధికి? జాగ్రత్త. చాలామంది అండి, చాలామంది వస్తారు, కనబడతారు, ఆ తర్వాత కనబడకుండానే పోతారు. చాలామంది వస్తారు, మనతో ఉంటారు, తర్వాత కనబడకుండా పోతారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళిపోయారు? దేవుడు ఏమైనా అన్నాడా మిమ్మల్ని? తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఏమైనా వెళ్ళిపోమని కానీ, నువ్వు మంచివాడవు కాదని కానీ దేవుడు నిన్ను ఏమన్నా ఏమనడే ఆయన, ఎవరిని ఏమనడైనా? మరి ఎందుకు వెళ్ళిపోయి? ఎవరిని బట్టి? ఎవరో కారణం చెప్తే ఎలా అవుతుంది? పలానా వాళ్ళ బట్టి నేను వెళ్ళిపోయానండి, పలానా వాళ్ళ బట్టి నేను వెళ్ళిపోయానండి. ఎందుకు వెళతావు? వాళ్ళెవరు? వాళ్ళని బట్టి నువ్వెందుకు వెళ్ళాలి? ఇది నీ తండ్రి ఇల్లు. నీ తండ్రి నివాసం చేసేది ఇది. యేసు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వానికి వచ్చినాడు. అమ్మయ్యా నా పని అయిపోయింది, సిలువులో అంటాడు కదా, సమాప్తమైనది అంటాడు. నా పని పూర్తి చేసేసాను బాబు. అప్పుడప్పుడు ఆడవాళ్ళు అంటుంటారు, అమ్మయ్యా ఇవాళ బట్టలు ఉతికేసానండి అన్నీని, అమ్మ ఈవేళ తొందరగా వంట అయిపోయింది. ఎంత ఆనందం! మీ పని ముగించుకుంటే ఎంత ఆనందం! మరి భూమి మీద దేవుడు ఇచ్చిన పనిని ముగించుకుంటే మీకు ఆనందం రాదా? తండ్రి పని చేస్తున్న మీరందరూ ఆనందం పొందరా? మర్చిపోకండి, మీ తండ్రి పనిని చేయటం మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని నిర్ణయం చేసుకున్నాడు. అదే కదండి అక్కడ రాశాడు, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన మీరందరూ విశ్వసించిరి. నమ్మేశారు, మీరు నిర్ణయింపబడిపోయారు. మీరు పోతారా అది మీ తప్పు అవుతుంది, మీరు వెళ్ళిపోతారా అది మీ తప్పు అవుతుంది. ఎవరిని బట్టో వెళ్ళకండి, మీ దేవుడు బట్టి మీరు ఉండాలి. ఓకేనండి, ఇది చివరి ఆరాధన. మళ్ళా ఆదివారం మనం ఇక్కడ ఉండం. జనవరిలో వచ్చిన సెమినార్ తర్వాత వచ్చిన శని ఆదివారాలు మనం మళ్ళీ ఇక్కడ కూర్చుంటాం. జనవరిలో వస్తున్న శనివారం తారీఖు ఎంతనైనా జనవరి సెమినార్ తర్వాత వచ్చే శనివారం 21 శనివారం స్త్రీల కూటంతో ఆరంభమవుతుంది. జనవరి 21 కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి 21 శనివారంతో స్త్రీల సమావేశంతో ప్రారంభమవుతున్నాయి ఇక్కడ ఆరాధనా కార్యక్రమాలు. మరి సెలవు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించాలి.